పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థుల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన. ప్రార్థనలో ఏకీభవించండి. మరి తప్పక దేవుడు మరి మీ అందరి జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. మీరు పరీక్షల్లో పాస్ అయ్యి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అనేక మంది విద్యార్థులనైనా ఎగ్జామ్స్కి, పరీక్షలకి సిద్ధపడుతుండగా నీ విశేషమైన తండ్రి కృపని బిడ్డలకి అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరం అంతా కూడా కష్టపడి చదివారు నేను, మరి మీరు కనికరించి వారు కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్కూల్ పిల్లల తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు నేను, మరి తండ్రి పియూసీ ఇంటర్మీడియట్ వారు పరీక్షలు రాస్తున్నారు, గ్రాడ్యుయేట్ లెవెల్ వారు పరీక్షలు రాస్తున్నారు, అనేక మంది కామన్ ఎంట్రన్స్ టెస్టులు రాస్తున్నారు. వారిని అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మరి కష్టపడి చదివిన దానికి మీరు ప్రతిఫలాన్ని ఇచ్చినందుకు నీకు ఇప్పుడే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తున్నాం. నేను మరి బిడ్డలందరూ కూడా తండ్రి విశేషంగా నాయన నీ యొక్క తండ్రి సహాయాన్ని తండ్రి కోరడానికి సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా నీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి. నేను మరి తండ్రి నీటి వల్ల కానీ, గాలి వల్ల కానీ, ఆహారం వల్ల కానీ ఏ విధమైన అనారోగ్యానికి గురి కాకుండా ఈ ప్రత్యేకమైన దినాలలో నీ మెండైన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కష్టపడి చదివినవి అన్ని కూడా ఎగ్జామినేషన్ హాల్లో గుర్తుకు రావడానికి సహాయం చేయండి. మంచి హ్యాండ్ రైటింగ్ని అనుగ్రహించండి. నేను మరి ఆ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ని దిద్దుతున్న ఫ్యాకల్టీని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పిల్లల తండ్రి రాసిన వాటిని నేను మరి తండ్రి సహృదయంతో చూసి వారి కష్టానికి తగిన తండ్రి మార్కులను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఏ విధమైన తండ్రి టెన్షన్కి గురి కాకుండా విద్యార్థులతో మీరే తోడుగా ఉండండి. ఇన్ని రోజులు పక్కనే అనేక మంది ఉన్నారు, మరి ఎగ్జామినేషన్ హాల్లో ఎవరో ఉండరు గనుక పరిశుద్ధమైన తండ్రి నువ్వే వారితో ఉండండి, వారిలో ఉండండి, వారి పక్కన కూర్చోనండి. ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే నువ్వు వారికి బోధించమని ప్రార్థన చేస్తున్నాం. మంచి మార్కులు రావడానికి నేను చక్కగా తండ్రి క్వశ్చన్ని అర్థం చేసుకుని రాయడానికి సహాయం చేయండి. టైమింగ్ విషయంలో కూడా నువ్వే కృపను అనుగ్రహించండి. ఎగ్జామినేషన్ హాల్ నుండి ఇంటికి వెళ్తుండగా, ఇంటి నుండి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తుండగా నీ యొక్క దేవదూతలను కావలి ఉంచండి ప్రభువా. ఎంతమంది అయితే కష్టపడుతున్నారో, ఎంతమంది అయితే నీ మీద ఆధారపడుతున్నారో, ప్రతిరోజు కూడా తండ్రి నేను నీ యొక్క సన్నిధిని కోరుతున్నారో, వారికి అందరికీ నువ్వు సహాయం చేసి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి కృపనుగ్రహించండి. నేను మరి తండ్రి నేను ఉత్తీర్ణులై నేను మరి నెక్స్ట్ క్లాస్లోనికి ప్రమోట్ అవ్వడానికి సహాయం చేయండి. ఎవరైతే తండ్రి నైనా మరి తండ్రి టెన్షన్తో ఉన్నారో ఆ యొక్క తండ్రి టెన్షన్ని నువ్వు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు గనక మా పిల్లలు ఎవ్వరు కూడా ఫెయిల్ అవ్వకుండానట్లు మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి అందరికీ జయము కలుగునుగాక, వారికి అందరికీ తండ్రి నైనా సక్సెస్ వచ్చునుగాక, వారందరూ కూడా తండ్రి మంచి మార్కులతో పాస్ అయ్యి నీ నామానికి మహిమ తేయడానికి, వారి సంఘానికి నేనా తండ్రి నేను వారి పాస్టర్ గారికి, సమాజానికి, యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబం ఇలాగూ వర్ధిల్లుతుందని నేను వారందరూ అనుకునేలాగా బిడ్డలందరినీ దీవించమని, మీరిస్తున్న తండ్రి ఆ యొక్క సక్సెస్ కొరకు, ఆ విజయం కొరకు నీకు ఇప్పుడే వందనాలు తెలియచేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.